ఏ మహారాణైనా ఒక రాజుకు పెళ్ళామే ఆ రాజు తల్లికి కోడలే, అది మర్చిపోకు. నీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకునే ఓపిక నాకు లేదు శాంతి. నీతో వంట చేయించకుండా ఇప్పటికే చాలా లేట్ చేశాను, నాకు ఓపిక లేదు. రా. ఇదిగో సిరి, ఏం పనులు చెప్తావో చెప్పు. చేయడానికి తను చాలా ఉత్సాహంగా ఉంది. ఈరోజు నుంచి సిరి మన పనులన్నీ చేయడానికి సిద్ధంగా ఉంది. కొత్త కోడలు, పైగా అమ్మ దగ్గర గారాభంగా పెరిగింది. ఇంటి పనులు చేయడానికి అప్పుడే తొందర వచ్చిందిరా. అమృత మన ఇంట్లో ఉంటే నువ్వన్నట్టే చదువుకుపోయేవాళ్ళం. కానీ ఇప్పుడు పనిభారం మొత్తం నీ మీద పడింది కదా, అందుకే సిరి అన్ని పనులు నేర్చుకుని తీరాలి. అయినా వంటరాని పెళ్ళాంతో కలకాలం కాపురం చేయటం నాకు కష్టమే కదా. అయినా సిరికి జీవితాంతం పనుల్లో నువ్వు తోడుగా ఉండలేవు కదా, అందుకే అన్ని పనులు సిరికి రావాలి. నువ్వు వాడి మాటలేం పట్టించుకోకమ్మా. నేనున్నంతకాలం ఈ ఇంటి పనులన్నీ నేను చూసుకుంటాను. నీకేదైనా చెయ్యాలనిపిస్తేనే చెయ్యొచ్చు. నీకు పని చెయ్యాలనిపించకపోయినా పర్వాలేదు, సందీప్కి నేను నచ్చ చెప్పుకుంటాను. వెళ్ళమ్మా. మాటలు పట్టు నాకిష్టం ఉండదు అత్తయ్య. నేనేం పని చేయాలో చెప్పండి. పెద్దగా పనులేమీ లేవమ్మా. కూరగాయలు కొని నేను కట్ చేసుకున్నాను, మిగిలిన నువ్వు కట్ చేసిస్తావా? ఈ ఇంట్లో ఎవరికేం కావాల్సిన మా మనసులో కోరిక అమృత తెలుసుకునే అన్ని అమర్చిపెట్టేది. నువ్వంత గొప్పగా ఎలాగూ పనిచేయలేవు, కనీసం అడిగిందైనా చేస్తే చాలు. ఏమైందమ్మా? అయ్యో, చెయ్యి కట్ చేసుకున్నావా? ఏమైంది? అందుకే అంటారు